नमस्ते वेलकम टू भारत टुडे नेनु बलराम करोना प्रपंचाने वणिकिस्तू उंटे एपीलो मात्रं अदे करोना राजकीय विमर्शलकु वेदिकगा मारुतोंदि प्रजलनु वणिकिस्तुन्न वैरस् नु राजकीयालकु कूडा वाडुकोवाला नेतल कामेंट्लो हेतुबद्धत उंडदक्कनलेदा अलागे मरికొందరు नेतलु अयिते कोर्टुलनु जड्जिलनु निंदिंचेला पोस्टुलु पेट्टडं विमर्शलकु तावीस्तोंदि इदे अंशंपै मनतो माट्लाडेंदुकु प्रस्तुतं लैव् लो अंदुबाटुलो उन्नारु తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు గారు అలాగే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ కబలేశ్వరయ్య గారు కూడా మనతో పాటు డిబేట్లో లైవ్లో అందుబాటులో ఉన్నారు మరికాసేపట్లో వైసీపీ తరపున హనుమంత్ రెడ్డి గారు అలాగే విశ్లేషకులుగా బాలగారు కాసేపట్లో డిబేట్లో జాయిన్ కాబోతున్నారు నమస్తే అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే స్టూడియో సార్ రైట్ రైట్ కబలేశ్వరయ్య గారు బీజేపీకి సంబంధించి గత కొద్ది రోజులుగా ఒక రాష్ట్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు తీవ్ర చర్చనీయాంశానికి దారి తీస్తోంది దానికి సంబంధించి బీజేపీకి సంబంధించి ఏ నాయకుడు కూడా కౌంటర్ ఇవ్వకపోవడం కూడా ఒక రకంగా చర్చకు దారి తీస్తున్న అంశం ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు భద్రం గారు చెప్పాల్సింది ఏమంటే ఇవాల రాష్ట్ర అధ్యక్షులుగా సోమవీర్రాజు గారు వచ్చారు సోమవీర్రాజు గారు రావడం అనేది ఏదో ఉందో అది బహుశా వయస్ చూస్తే అదే విధంగా ఆళ్ళ నాన్నగారు కామెంట్ చేసినటువంటి కామెంట్ ఏదైతుందో అది సహేతుకంగా కేంద్రమే కరోనాగా మారింది అంటూ కూడా కొడాల నాన్నగారు చేసిన కామెంట్స్ తీవ్ర సంచలనంగా మారుతున్నాయి దానికి సంబంధించి మనం మాట్లాడుతూ ఉన్నాం అది నినేమంటారంటే సంచలనమే కాదు సార్ సంచలనంగా వాళ్ళు భావిస్తున్నారు ఆళ్ళ నాని గారు వైఎస్ఆర్ సిపి నాయకులు భారత్ కరోనా భారత్ అని చెప్పేసి ఆయన పోల్చాడు ఆ పోలిక ఏంటో నాకు అర్థం కాదు కరోనా అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీని ఇండియన్ కరోనాగా పోల్చడంలో ఆయన ఆలోచన ఏంటో నాకు అర్థం కావట్లేదు కొడాల నాన్నగారికి మరి అంత భయంగా ఎందుకు ఉండదో మరి అర్థం చేసుకోవాలా ఇక్కడ కొడాల నాన్నగారు చేశారంట వ్యాఖ్యలు ఆళ్ళ నాన్న కాదు భయం వాతావరణం వల్ల కనిపిస్తుంది అంత భయపడ అవునండి చూడండి కొడాల కొడాల నాన్నగారు చేశారండి వ్యాఖ్యలు హలో అదే కొడాల కొడాల నాన్న సారీ ఇద్దరు నాని నానిలు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు నేనేమంటానండి ఆ విధంగా ఆలోచించడం అనేది చాలా దురదృష్టకరం కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళకు ఒక భూతంగా కనిపిస్తుంది మరి అది ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికప్పుడే అధికారంలో అవకాశం కూడా లేదు అయితే భారతీయ జనతా పార్టీ వల్ల ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ చేస్తున్న తప్పుల్ని స్పష్టంగా ధైర్యంగా ఇవాళ ప్రజల ముందుకు చెప్తుంది దాన్ని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి ఉన్నది ప్రతి విమర్శ చేయడం అనేది ఇవాళ వైఎస్ఆర్ సిపికి ఒక అలవాటైంది ఎవరైనా వైఎస్ఆర్ సిపిని విమర్శిస్తున్నారు అంటే పర్సనల్ గా దాడి చేయడం అదేవిధంగా అనేక రకాలుగా మాట్లాడడం ఇవాళ న్యాయస్థానాన్ని కూడా కామెంట్ చేస్తాం అది ఎంతవరకు బాధ్యతాయుతంగా మాట్లాడటం లేదు ఇవాళ మళ్ళీ ఏదో అధికారంలో ఉన్నాము మాకు 150 సీట్లు వచ్చాయి కాబట్టి మేము ఏమైనా మాట్లాడగలం మేము మాట్లాడితే ఇదంతా కూడా ప్రజల వాణి ప్రజలు మాకు పరిపాలించే హక్కు ఇచ్చారు కాబట్టి మేము మాట్లాడతామని అంటే ఇది భావ్యం కాదేమో చెప్పేసి నేను భావిస్తున్నాను కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ నిజంగా ఇక్కడ వాళ్ళని కూర్లదోసి అధికారంలోకి వస్తుందా అనడానికి అవకాశం లేనటువంటిది దరిదాపుల్లో కూడా ఆ విధమైన పరిస్థితి కనిపించింది మరి కొడాలి నాన్నగారు ఆ విధంగా ఎందుకు మాట్లాడారో నాకు అర్థం కాదు మరి వారి ఆలోచన ఏమున్నదో కూడా ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది వల్ల మేము కరోనా మాదిరిగా వైఎస్ఆర్ సిపిని ఏమైనా ఖర్చుకున్నామా ఖర్చుకున్నందువల్ల ఫలితం ఏమైనా ఉందా కోరి వాళ్ళ నాయకులు ఎవరన్నా క్వారంటైన్ లో పెట్టారా లేకపోతే వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఏమైనా ఇవాళ వాళ్ళ ముఖ్యమంత్రి గారు కనీసం ఫేస్ కు మాస్క్ కూడా పెట్టుకోకుండా ఇవాళ తిరుగు కాబట్టి అనవసరమైనటువంటి కామెంట్స్ చేయడం తప్ప
దాని వల్ల ఏదో ప్రతిఫలం ఆశించాలని చెప్పేసి అనుకోవడం తప్ప మరి ఏ ఇతరమైన ఇక్కడ కనిపించటం లేదు. నేను ఇవాళ మాట్లాడుతున్నాను కన్స్ట్రక్టివ్ కన్స్ట్రక్టివ్ విమర్శ చేయండి. ఇవాళ భారతీయ జనతా పార్టీ కన్స్ట్రక్టివ్ విమర్శ చేస్తున్నారు కాబట్టి దాన్ని చేసుకుని దాన్ని సరిదిద్దుకుని ఈ రాష్ట్రంలో పరిపాలన కానీ అందించగలిగితే పరిపాలన ఇవ్వగలుగుతారని చెప్పి రైట్ రైట్ సుబ్బారావు గారు ఏ రకంగా అర్థం చేసుకోవాలండి, కేంద్రమే కరోనాగా మారింది అంటూ కూడా కొడాలి నాని కొద్ది రోజుల క్రితం చేశారు, తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నాయకులు ఎటువంటి విమర్శలు చేసినా ఇమీడియట్ గా రియాక్షన్ చూపించే బీజేపీ నాయకులు, వైసీపీకి చెందిన ఒక మంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఎందుకు మిన్నకుంది అనే వాదన చర్చ ఎక్కువగా నడుస్తోంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే ఇక్కడ ఒకటండి, అంటే కేంద్రం వల్ల లేకపోతే రాష్ట్రం వల్ల కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి వైరస్ ప్రపంచ వ్యాప్తంగా కూడా అందరిని కూడా గడగడలాడిస్తుంది. అయితే ఈ కరోనాని రాజకీయం చేయటం కానీ ఇదంతా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా సమిష్టిగా పోరాడినా కానీ కరోనా నుంచి బయటపడే పరిస్థితి లేదు. ఎందుకంటే డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు కానీ ఐసీఎంఆర్ వాళ్ళు చెబుతున్న లెక్కల ప్రకారం అయితే ఇప్పటికే మన మన దేశంలో సుమారు 10% సుమారు 13-14 దాటింది అనేది ఒక అంచనా వేస్తున్నారు. అంటే ఇక దేశం పరిస్థితి ఎట్లా ఉన్నాయి, రాష్ట్రంలో చూస్తే అసలు కరోనా పూర్తిగా అదుపు తప్పినట్టు కనిపిస్తా ఉంది. ఎందుకు తప్పిందా ఏంది అనేది కూడా అర్థం కావట్లేదు. దాదాపుగా మనం 3rd స్థానంలో ఉన్నట్టు కనపడుతుంది. అంటే ఒక చిన్న దేశం సింగపూర్ మలేషియా ఈ దేశంలో ఎంతమంది అయితే కరోనా వ్యాధిగ్రస్తులు ఉన్నారో, కరోనా వైరస్ సోకిన వాళ్ళు ఉన్నారో 244,000 దాటింది దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్ లో. అంటే జాతీయ స్థాయిలో కూడా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నటువంటి 22 జిల్లాల్లో కూడా 13 జిల్లాలు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 13 జిల్లాలు ఉన్నాయి. సుబ్బారావు గారు మనం అంటే కరోనా గురించి మాట్లాడుకోవట్లేదండి, కరోనాతో పోల్చుతూ బీజేపీ పార్టీని వైసీపీ మంత్రి చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుతున్నాం. ప్రతి రాష్ట్రాన్ని కరోనా లాగా తినేస్తోంది బీజేపీ పార్టీ అంటూ కూడా ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ప్రవేశించింది, కాకపోతే వైసీపీని ఏమి చేయలేకపోతోంది అంటూ కూడా కొడాలి నాని చేసిన వ్యాఖ్యల కోసం మాట్లాడుకుంటున్నాం. అంటే గతంలో ఎప్పుడు చూసినా బీజేపీ పార్టీ ఎవరు కామెంట్స్ చేసినా వెంటనే రియాక్షన్ ఇస్తూ ఉంటుంది, మరి ముఖ్యంగా టీడీపీ నాయకులు ఎవరైనా కామెంట్ చేస్తే వెంటనే రియాక్ట్ అయ్యే బీజేపీ, ఇప్పుడు ఎందుకు బీజేపీని వైసీపీ మంత్రి టార్గెట్ చేస్తూ ఒక కీలక వ్యాఖ్యలు చేస్తే ఎందుకు కామ్ గా ఉంది, సైలెంట్ గా ఎందుకు ఉంది అనేది వాదన ఇప్పుడు నడుస్తోంది. ఉండడానికి గల కారణాలు ఏమంటారు? టీడీపీ వాదన ఏంటంటే బీజేపీకి వైసీపీకి ఏమైనా లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయా, అందుకే వైసీపీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలకు బీజేపీ రెస్పాండ్ అవ్వట్లేదా, ఏంటి ఏం చెప్తారు? అంటే వాస్తవంగా ఏంటంటే ఇక్కడ అంటే ఇది కొడాలి నాని గారి వ్యవహారం అందరికి తెలిసిందే. ఆయన ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తారు, ఏ విధంగా అదుపు తప్పి మాట్లాడతాడు అనేది అందరికి తెలుసు, అది ఒక భాగం. రెండోది ఏంటంటే వైసీపీను ఈ రోజు బీజేపీ మధ్య వాస్తవంగా ప్రత్యక్షంగా పరోక్షంగా మంచి మైత్రి నడుస్తూ ఉంది. వాళ్ళిద్దరి మధ్య స్నేహ సంబంధాలు బాగానే ఉన్నాయి. కొంత మొదటి నుంచి కూడా బీజేపీ పట్ల వైసీపీ మెతక వైఖరిగానే ఉంది. ఏది మామూలుగా అక్కడ ఈ స్పెషల్ స్టేటస్ విషయంలో కావచ్చు, లేదా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు కానీ ఇంకా అనేకమైన విషయాల్లో చాలా మెతకగానే వ్యవహరిస్తూ ఉంది. అది ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు కావచ్చు, ఏదైనా కానీ వాస్తవంగా అయితే నిన్న అతను సామాన్యమైన వ్యాఖ్య కాదండి. అది అతను ఎందుకంటే అతను నాని చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున అతని దిష్టిబొమ్మలు తగలబెట్టాలా, పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళన చేయాల్సినంత దారుణంగా అతను వ్యాఖ్యానించాడు. ఎందుకంటే అతను ఈ రోజు ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనాతో భారతీయ జనతా పార్టీని పోల్చడం అంటే భారతీయ జనతా పార్టీ లాంటి జాతీయ పార్టీకి అది బాగా సిగ్గుపడాల్సిన విషయం. అంటే వాళ్ళు అంటారు వైసీపీ వాళ్ళు, మీరు కూడా అంతకంటే ఎక్కువగా మాట్లాడారు కానీ మేము మాట్లాడినప్పుడు వాళ్ళు తక్షణమే స్పందిస్తా ఉన్నారు, మాకంటే ఎక్కువ స్పందిస్తా ఉన్నారు, ఇప్పుడు మరీ ఎక్కువ స్పందిస్తా ఉన్నారు. అందుట్లో ఇప్పుడు వచ్చినటువంటి కొత్త అధ్యక్షుడి పరిస్థితి చూస్తా ఉంటే సోమవీర్రాజు గారి పరిస్థితి, ఆయన వైసీపీయా బీజేపీ అనేది కూడా అర్థం కానట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న జరిగినటువంటి ఆయన పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో అయితే నిన్న రామ్మాధవ్ గారు కానీ వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. కొంత దాటవేత్త జరిగినప్పటికి కూడా మూడు రాజధానుల విషయంలో కానీ కొన్ని జరిగినాయి. అయితే ఈ విషయం మీద నిన్న ఎవరు కూడా మాట్లాడలా. మళ్ళీ
కరోనా లాంటి భయంకరమైన వైరస్ తోటి భారతీయ జనతా పార్టీని పోల్చడం ఏంటని అక్కడ ఎవరు కూడా ప్రశ్నించిన వాళ్ళు లేదు. కాకపోతే మూడు రాజధానుల విషయం కావచ్చు లేదా మేము అధికారంలోకి వస్తామనే పగటికల్లాకి కంట్రం అనే దాని మీద ఎక్కువ మాట్లాడటం జరిగింది తప్పితే అసలు ఇక్కడ మిగతా విషయాలన్నిటి కూడా అయితే వైసీపీ యొక్క బలాబలాలు ఏంటి, వాళ్ళ బలహీనతలు ఏంటి, తెలుగుదేశం బలాలు ఏంటి, వాళ్ళ బలహీనతలు ఏంటి, ఏ విధంగా నిజంగా అధికారంలోకి వచ్చే వాళ్ళైతే అధికార పక్షం మీద ప్రధానమైన ప్రత్యర్థిగా చూసుకోవాలా, అధికార పక్షం మీద దాడి చేయాలా. ప్రతిపక్షం అనేది ఇప్పుడు బలహీనంగా ఉంది. వాస్తవంగా వాళ్ళకి 151 సీట్లు 50% పైగా ఓట్లు వచ్చినప్పుడు బలమైన అధికార పక్షం ఉన్నప్పుడు అధికార పక్షం మీద నిజంగా అధికారంలోకి ఇక్కడ రావాలని 2024 మా లక్ష్యం ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడానికి అనేది చిన్న నాయకుడి దగ్గర నుంచి పెద్ద నాయకుడి దాకా చాలా స్పష్టంగా అది ఆచరణ ఆమోగ్యం ఆమోదయోగ్యం అనేది పక్కన పెడదాం. అసలు అయితే ఆ విధంగా రావడానికి ఆ దిశగా కూడా ఆ పార్టీ ప్రయత్నం చేయాలి కదా. ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నట్టు కనపడలేదు. ఎందుకంటే ఏకాడికి ప్రతిపక్షం మీద తెలుగుదేశం పార్టీ మీద లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసేందుకు ప్రయత్నాలు కనపడుతుంది తప్ప నిన్న అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినటువంటి కొడాలి నాని మీద, ఎందుకంటే కొడాలి నాని సహజంగానే అతన్ని అందరు కూడా తప్పు పడుతూ ఉన్నారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా అతను మహిళల మీద కావచ్చు ఎవరి మీద కానీ తన ఇష్టం వచ్చినట్టుగా ఒక మంత్రి స్థాయిని కూడా దిగజారుస్తా. కొడాలి నాని అనేది వ్యక్తిగతంగా అతన్ని తీసేయండి, ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి ఆ విధంగా ఎట్లా మాట్లాడుతున్నారు అనేది ఈ రోజు మహిళల మీద తెలుగుదేశం మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరి మీద వాళ్ళు వీళ్ళని లేదు. అతనికి పలానా వ్యక్తి పెద్ద చిన్న లేకపోతే మాడ మగ లేదా ఆ పార్టీ ఈ పార్టీ అనే లేదు. మొత్తం అతను పెద్ద సుబ్బారావు గారు ఒక్కసారి హనుమంత్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితం మన డిబేట్ లో జాయిన్ అయ్యారు. అలాగే పొలిటికల్ అనలిస్ట్ బాలగారు కూడా మనతో పాటు డిబేట్ లో కొద్దిసేపటి క్రితం జాయిన్ అవడం జరిగింది. రైట్, హనుమంత్ రెడ్డి గారు ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు కొడాలి నాని వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం. దేశానికి అంటే ఒక ఇండియన్ కరోనా అంటూ కూడా బీజేపీని ఆయన పోల్చిన సిచ్యువేషన్స్, ఇది నిజంగా ఆయన పూర్తి వ్యక్తిగత వ్యాఖ్యలుగా చూడాలా లేదంటే అది బీజేపీ మీద ఉన్న ఆయనకు అక్కస్సు దాన్ని వెళ్ళగక్కడం ఆ రకంగా చేశారనుకోవాలా, దీని వెనక ఎటువంటి కారణాలు ఉన్నాయనుకోవచ్చు సార్? ఒకటి ఇక్కడ అధికారంలో ఉండేది వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పుడు బీజేపీతో మనం ఏ విధంగా ఈ రాష్ట్రానికి ఏ విధంగా నిధులు తీసుకురావాలో ఆ విధంగా తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. అది కొడాలి నాని గారు మాట్లాడేది ఆయన వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు, అది పార్టీ అభిప్రాయం అయితే కాదు. కరోనాతో పోల్చారంటే కరోనాను పెద్ద రోగంగా చూస్తా ఉన్నారంటే దాని ప్రతి ఒక్కరు కరోనాను చాలా చిన్నదిగా చూడవలసిందే. అయితే ఇందాక సార్ మాట్లాడుతూ సార్ పేరు నాకు పూర్తి తెలియదు కానీ కరోనా ఆంధ్రప్రదేశ్ లో అదుపు తప్పింది, తెలంగాణలో లేదు, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. ఎక్కువ ఉండడం వల్ల టెస్టులు ఎక్కువ చేయడం వల్ల అది బయటపడి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళకి కావాల్సిన ఏదైతే డాక్టర్లు చెప్పిన విధుల ప్రకారం తీసుకొని వస్తే అందరు ఆరోగ్యవంతులు అయిపోతే మంచిదే కదా, ఆంధ్రప్రదేశ్ తొందరగా అయిపోతే మంచిదే కదా. లోపల జరిగిపోయి డెత్ రేట్ మామూలుగా చనిపోయే వాళ్ళని కూడా టెస్టే లేకుంటే టెస్టులే చేయకుంటే వాళ్ళకి ఏ రోగం ఉందో తెలియదు, వాళ్ళు ఏం చేయాలనో తెలియదు. వాళ్ళకి సరైన ఇప్పుడు మనం హాస్పిటల్ పోతాం, ఎందుకు పోతాం, మనకు ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ పోతే డాక్టర్ సరైన మందులు ఇస్తారు, దాని ప్రకారం తీసుకుంటే మనం సంపూర్ణ ఆరోగ్యవంతులం అవుతాము. ఆ విధంగా చేయడం కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పు. అంటే దీన్ని ఇంకా మేము ఏ విధంగా వాళ్ళు ప్రతి దాన్ని వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి మంచి పనిని కూడా చెడు పనిగా వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు చేయలేకపోయిన పనులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు కాబట్టి దాన్ని తట్టుకోలేక వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆరోపణలు చేయడం తప్ప వేరే ఏం లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాల్లో ఘాట్లో జరిగితే వాళ్ళకి ఏం న్యాయం చేసినాడో చెప్పమని చెప్పండి. ఇంతకుముందు జరిగిన దాంట్లో ఇంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ లో జరిగినప్పుడు ఏదైతే ప్రమాదాలు జరిగినాయో దానికి ఏమన్నా వాళ్ళకి ఏమన్నా సహాయాలు చేశాడా? జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే స్పందించి వాళ్ళకి కావాల్సిన ఆ కుటుంబానికి ఆసరాగా ఉంటూ వాళ్ళకి కావాల్సినటువంటి చేస్తా ఉంటే దీన్ని కూడా తప్పు పడితే ఎలాగండి?
ఇప్పుడు మనం ఇదో కరోనా వచ్చింది మీరు ఈ విధంగా చేయండి అని ఈ విధంగా చేస్తే కరోనాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ ఒకటే ఒక మాట చెప్పాలి, అయ్యా మీరు ఈ విధంగా చేస్తా ఉన్నారు, ఈ విధంగా చేయడం తప్పు, కరోనాకు టెస్టులు చేయడమే తప్పు, ఈ విధంగా చేస్తే కరోనాను మనం జయించవచ్చు, ఈ విధంగానే ఒక ఒక ప్రొఫార్మ ఇవ్వమని చెప్పండి, లేకుంటే ఈనాడు పేపర్లను వాళ్ళ పామ్లెట్ పేపర్లు ఆంధ్రజ్యోతిలను ఒకటి వేయమని చెప్పండి. అది మంచిదైతే ప్రజలు స్వీకరిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వీకరిస్తారు కదా. అది చెప్పకుండా ఎంతసేపు బురద జల్లడము మీరు కడుక్కోండి అని చెప్పడము, మసిగుడ తీసి ముఖాన్ని కొట్టడము మీరు తుడుచుకోండి అని చెప్పడం. ఈ మధ్య విపరీతంగా విమర్శలు కూడా మనం చూస్తూ ఉన్నాం, కోర్టులను గానీ జడ్జిలను గానీ కామెంట్స్ చేయడం విషయంలో కావచ్చు, అంటే ఎస్ఈసి నిర్ణయానికి సంబంధించి వైసీపీ ఆ రోజు రియాక్ట్ అయిన విధానానికి సంబంధించి కావచ్చు, లేదంటే ఇప్పుడు నిన్న బీజేపీకి సంబంధించి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు కావచ్చు, విశాఖ ప్రమాదాలన్నీ కూడాను కుట్రలేనని మరొకరు కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకు ఇటువంటి విమర్శలు ఎందుకు తెర మీదకి వస్తున్నాయి, ఎటువంటి వ్యూహాలతో బీజేపీకి వైసీపీ ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళుతోంది అనేది కూడా ఆలోచించాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా. దీంట్లో మీకు అన్నిటికీ సమాధానం ఒకటే ఒకటి సార్, టీడీపీ వాళ్ళు వేసే డ్రామాలు ఇవన్నీ, వాళ్ళు వైజాగ్ లో 2014లో విజయమ్మ గారు అక్కడ పోటీ చేసినప్పుడు ఏమేం చేసినారో, ఏమేమి ఆకృత్యాలు చేసి విజయమ్మ గారిని ఓడగొట్టినారో అవన్నీ ప్రజలందరికీ తెలుసు. ఆ తర్వాత వాళ్ళు చేసిన ఆకృత్యాలన్నిటికీ 2019లో ఫలితం అనుభవించారు. వాళ్లకు డ్రామాలు ఆడేది తెలుసు, అన్ని చేయడం తెలుసు. సంఘటనలు జరిగినాయంటే అది ప్రమాదవశాత్తు జరిగే సంఘటనలు, దాన్ని అంతటినీ వేరే విధంగానో ఇంకొక రకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. విశాఖకు రాజధాని రావడం గ్యారంటీ, దాంట్లో ఎవరి ఆలోచన ఆక్షేపణ అవసరం లేదు. అయితే అలాగని ఇక్కడ ఉండే ఏదైతే విజయవాడలో ఉండే రాజధానిని తీసుకొని అక్కడ పెట్టడం లేదు, ఇక్కడ ఉంటుంది 3 రాజధానాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చేయాలనో ఆ విధంగా ఆయన ప్రణాళిక ప్రకారం తీసుకుని పోతా ఉన్నాడు. దీన్ని ఈ రోజు తెలుగుదేశం నాయకులు ఒప్పుకోకపోవచ్చు, ఒక 3 సంవత్సరాల తర్వాత ఫలితాలు అనుభవించేటప్పుడు తెలుస్తుంది ఈ రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది. వాళ్ళు కోర్టును ఆశ్రయిస్తున్నారు, ఆశ్రయించడంలో తప్పేం లేదు. ఇప్పుడు కోర్టులను ఆశ్రయించడంలో తప్పు లేదు, ఎవరు వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, దాన్ని అంతటినీ వైసీపీ పార్టీకో లేదంటే జగన్మోహన్ రెడ్డికో ఆపాదిస్తే అది ఒప్పుకునే ఒప్పుకోకూడదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి 50% మంది ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత ప్రతి తీర్పును ఏదో ఒక రకంగా ఈయన కోర్టులో పోయి వీళ్ళ వాళ్ళే పోయి కోర్టులో వేయడం అనేది తప్ప ఒప్ప అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఈ రోజు వాళ్ళు చేసే తప్పులన్నీ ప్రజలు ఏమనుకుంటున్నారో నేను చెబితే ఇప్పుడు నేను చెప్పినా కూడా కోర్టుల గురించి కానీ ఇంకోటి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అది జనాల్లోకి పోయి ఈ కోర్టులు ఇచ్చే తీర్పులు కరెక్టా కాదా అనేది ఒక సర్వే చేస్తే తెలుస్తుంది. కోర్టుని ఏ విధంగా తెలుగుదేశం నాయకులు తప్పుదావ పట్టిస్తారో తెలుస్తుంది. అమరావతిని ఎక్కడికి తీసుకోవడం లేదని మేమందరం చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నా ఈ అమరావతిని ఎక్కడికో తీసుకుపోతున్నారు, రాజధాని ఎక్కడికో తరలిస్తున్నారని 50,000 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అవుతుందని చెప్తా ఉన్నారు. వాళ్ళే చెప్పారు 5,000 కోట్లే మేము ఖర్చు పెట్టిందని చంద్రబాబు నాయుడు గారే పెద్ద పుట్టడం చెప్తున్నారు. మళ్ళా కోర్టుకు పోయిన తర్వాత 50,000 కోట్లు అని చెప్తున్నారు. ఏది కరెక్టో వాళ్ళే తెలుగుదేశం నాయకులు నిర్ణయించాలా? ఇప్పుడు మనం చేసే తప్పులా ఒప్పులా అనేది ప్రజలు నిర్ణయిస్తారు సార్. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం నాయకులను ప్రజలు అసహించుకుంటా ఉన్నారు, వీళ్ళనా మనం ఇన్ని రోజులు పరిపాలించేదానికి అవకాశం ఇచ్చింది అని అసహించుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే ఆలోచనలో ఉంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని దాన్ని తీసివేయాలనే ఆలోచనలో ఈ పత్రికలు కావచ్చు, యెల్లో మీడియా కావచ్చు ఈ విధంగా చేస్తా ఉన్నారు. వీళ్ళందరికీ ఇంకా బుద్ధి చెప్పే పరిస్థితి రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రజలందరూ తీర్పు ఇస్తారు సార్. రైట్ రైట్ బాలగారు, ఏ రకంగా చూస్తున్నారు ఏపీ రాజకీయాలు మీరు గమనిస్తూ ఉండుంటారు ఈ కాంగ్రెస్ ఏ రకంగా అనిపిస్తున్నాయి? నేను వస్తాను సార్, ఒక్క నిమిషం సుబ్బారావు గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ఒక్క నిమిషం. రైట్ బాలగారు ఏం చెప్తారు? ఈరోజు మనము ఇండియా మొత్తంలో ఆల్మోస్ట్ 2.27 మిలియన్ దాటేసాం కేసెస్, డెత్ రేషియో కూడా మీకు 45,000+ అయిపోయింది ఇండియా అంతా. తెలంగాణలో 80 చేంజ్ ప్లస్ అండ్ ఆంధ్రాలో 2 లాక్స్ చేంజ్ నియర్బై ఉన్నాం కాబట్టి, అంటే ఇక్కడ ఒక్కరి మీద అనేది వేసుకోకుండా ఆల్ పార్టీస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా అంటే పాండమిక్ ఉన్న సిచ్యువేషన్స్లో ఎపిడమిక్ యాక్ట్ని కానివ్వండి లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కానివ్వండి, ఇది యాక్ట్ ఇంప్లిమెంట్ చేసేది గవర్నమెంట్. గవర్నమెంట్లో రూలింగ్లో ఉన్నది స్టేట్స్లలో
ఆంధ్ర తెలంగాణ అండ్ సెంటర్లో తీసుకున్నప్పుడు బీజేపీ అంటే వైసీపీ ఇటు టీఆర్ఎస్ ఈ ప్రభుత్వాలు వీళ్ళ ప్రభుత్వాలు రూల్స్ని డిఫైన్ చేస్తుంది. డిఫైన్ చేసిన వాళ్ళే రూల్స్ని ఉల్లంఘించినప్పుడు కామన్ మ్యాన్ ఎందుకు ఉల్లంఘించాడు? బేసికల్గా యదా రాజా తదా ప్రజా అనే సినిమా పెద్దవాళ్ళు అంటే ఇంట్లో ఫాదర్ ఏదైతే చేస్తారో పిల్లలు కూడా ఆటోమేటిక్గా అది నేర్చుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ ఏమైపోయిందంటే ఇంత పెద్ద పాండమిక్ సిచ్యువేషన్ ఉంది, లాక్డౌన్ ఉంది, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మాస్కులు పెట్టుకోండి, ప్రజాప్రతినిధులే ఎవరైతే మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి లేకపోతే డిఫరెంట్ మాధ్యమాలలో చెప్పుకొని వచ్చారో వాళ్ళే దాన్ని ఉల్లంఘించారు ఫస్ట్. సో వాళ్ళ మీద ఎటువంటి కేసులు లేవు వాస్తవంగా చెప్పాలంటే. కామన్ మ్యాన్ మీద కేసులు పెట్టడం జరిగింది, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. అంటే ఒకరు ఒక చర్య చేశారంటే దానికి ప్రతిచర్య కూడా ఉంటుంది మనకు. సో ఈ కరోనా ఇప్పుడు ఒకరేమంటారు, ఒక పార్టీ మీరు తీసుకొచ్చారంటారు, ఇంకో పార్టీ ఇంకోటి తీసుకొచ్చారంటారు. కరోనాని ఎవరు తీసుకొచ్చింది కాదు, కరోనా వచ్చింది, సంహౌ ఇండియాలోకి వచ్చింది. దాన్ని ఎలా అడ్డుకట్ట వేయాలి, ఎలా ఆపాలి, ఏంటి అనేది ప్రభుత్వాలు చేయాలి. అలానే అపోజిషన్ పార్టీస్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, మిగతా పార్టీస్ కానివ్వండి, అంటే ఒక మంత్రి వైసీపీకి సంబంధించిన కొడాలని బీజేపీని కరోనాతో పోల్చారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలని బీజేపీ ఒక కరోనా లాగా కబలిస్తోంది, ఏపీకి కూడా చేరుకుంది. కాకపోతే వైసీపీని ఏం చేయలేని పరిస్థితిలో ఉంది, వైసీపీ బలంగా దాన్ని తట్టుకుని నిలబడుతోంది బీజేపీని అనేది ఆయన చేసిన వ్యాఖ్యలు. అంటే ఇక్కడ చర్చనీయాంశం ఏంటంటే బీజేపీకి సంబంధించిన కొంతమంది అమరావతికి సంబంధించి ఏమైనా వ్యాఖ్యలు చేస్తే వారి మీద సస్పెండ్ వరకు వెళ్ళిన బీజేపీ పార్టీ, ఒక బీజేపీ పార్టీని కేంద్ర బీజేపీ పార్టీని కరోనాతో పోల్చినప్పుడు ఎందుకు ఏం మాట్లాడకుండా ఉంది? అంటే నిజంగా ఇక్కడ ఏమైనా రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయా అనే చర్చ ప్రస్తుతం నడుస్తోంది. సి బేసికల్గా నేను ఒక పొలిటికల్ కన్సల్టింగ్ అండ్ ఇంజనీరింగ్ గా చూస్తే ఇంటర్నల్గా స్టేట్ పార్టీతో స్టేట్ గవర్నమెంట్తో సెంట్రల్ గవర్నమెంట్కి డెఫినెట్గా వాళ్ళకి వీళ్ళకి లోపాయికారం ఉంటుంది, ఉండాలి కూడా, ఉండకుండా ఉండదు, ఎందుకంటే ఎంపీస్ ఉంటారు కదా. సో ఇవన్నీ ప్రెస్ మీట్లలోని కానివ్వండి లేకపోతే సోషల్ మీడియాలో కానివ్వండి ప్రొపగండాస్ అంతే. ఎందుకు అంటే పబ్లిక్ని డైవర్షన్ తీసుకోవడానికి గురించి తప్పనిచ్చి వాస్తవంగా వీళ్ళు ఏదో కొట్టుకున్నారని అనుకుంటారు, కానీ వీళ్ళు ఎవరు కొట్టుకోరు. ఇప్పుడు ఇదే మనకి మనం చూస్తున్నాము కొన్ని విజువల్స్, కొడాలి నాని గారు కరోనాతో పోలుస్తూ బీజేపీ అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని చెప్పేసి ఆయన అదే మీడియా నుంచి పక్కకు రమ్మని చెప్పండి, బీజేపీ క్యాండిడేట్ ఎవరైనా కనిపిస్తే అలా ఎలా చేసేసుకుంటారు, మళ్ళీ బిజినెస్లు చేస్తారు, అన్నీ చేస్తారు. అంటే ఇక్కడ పాలిటిక్స్ కెమెరా ఫ్రేమ్ పాలిటిక్స్ వేరే ఉంటాయి, క్రియేటివ్ పాలిటిక్స్ వేరే ఉంటాయి, రియాలిటీ గ్రౌండ్ పాలిటిక్స్ వేరే ఉంటాయి. సో ఆయన చెప్పే దాంట్లో ఎలా ఉందంటే అన్ని చోట్లలో కూడా కరోనా ఎంత స్ప్రెడ్ చేసిందో ఫాస్ట్గా, అదే విధంగా బీజేపీ కూడా అన్ని ఏరియాస్లలో కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లో కరోనా అడ్డుగట్టుగా మేము ఏదైతే టెస్టులు చేసాము, ఇన్ని కేసులు బయట పెట్టాము, టెస్టులు మా దగ్గర బాగా చేస్తున్నాము, మేము ఏదైతే ట్రీట్మెంట్ బాగా చేస్తున్నామో అదే విధంగా మా గవర్నమెంట్ కూడా మేము డిఫైన్ చేసుకుంటాము అన్న విధంగా ఆయన డిఫైన్ చేసుకున్నాడు. అంటే డిఫైన్ చేయడం అనొచ్చు, మనం అఫైన్ చేయడం అనొచ్చు, రెండు చేశాడు. అంటే కొట్టకుండానే కొట్టేసినట్టు చెప్పాడు అనమాట. రైట్, దాన్ని ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఏంటంటే ఇది ఒక ప్రొపగండ మళ్ళీ. రైట్ రైట్. కపిలేశ్వరయ్య గారు ఏ రకంగా అర్థం చేసుకోవాలంటే ఒక మంత్రి బీజేపీని టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు అన్నప్పుడు కూడా మీరు రెస్పాండ్ అవ్వలేదు. అంటే రాజధానికి సంబంధించి ఒక కీలక నాయకుడు కొన్ని కామెంట్స్ చేస్తే ఆయన సస్పెండ్ చేసేంత వరకు కూడా బీజేపీ చర్యలు తీసుకున్నప్పుడు బీజేపీ పార్టీ మీదే విమర్శలు చేస్తే రియాక్ట్ అవ్వకపోవడం అనేది ఒక అంశం అయితే, బీజేపీని ఇంతలా టార్గెట్ చేస్తున్నారు అంటే ఇప్పటికే ఆల్రెడీ ఏపీలోకి బీజేపీ ఎంటర్ అయింది కానీ వైసీపీని ఏం చేయలేని సిచ్యువేషన్లో బీజేపీ ఉంది అంటే నిజంగా బీజేపీ వైసీపీకి బీజేపీ ఒక పోటీగా వైసీపీ భావిస్తుంది అనుకోవచ్చా? ముందు నుండి బీజేపీని కట్టడి చేసే విధంగా కొన్ని విమర్శలు చేస్తూ వస్తోంది అనుకోవచ్చా? సార్ మీరు కొంచెం మ్యూట్లో ఉంది సార్, అన్మ్యూట్ చేయండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ప్రధానంగా వాళ్ళ భారతీయ జనతా పార్టీ చూసి కొడాలి నాన్నగారు కానివ్వండి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి భయపడాల్సిన అవసరం లేదు. మరి కొడాలి నాన్న గారి ట్రైన్ లోకి ఆ వణుక ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. అదేవిధంగా
భారతీయ జనతా పార్టీని ఇవాళ కరోనాగా పోల్చాల్సిన అవసరం ఆయనకి ఏమొచ్చుందో అది కూడా అర్థం కావట్లే. దానికి సరైనటువంటి సమాధానం కొడాలి నాన్నగారు చెప్పరా? మరి అలాంటప్పుడు ఆయన వ్యక్తిగతమైన కామెంట్ అది, ఆ విధంగా కామెంట్ చేయడం సరైనది కాదు అనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం. అలా నిజంగా భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రాన్ని కబలిస్తున్నది అని చెప్పేసి కొడాలి నాన్నగారు అని అనుకుంటే, మళ్ళీ బీహార్ కానివ్వండి, వెస్ట్ బెంగాల్ కానివ్వండి, మన రాజస్థాన్ లో ఏం జరిగింది చెప్పాలంటే, రాజస్థాన్ లో నిజంగా భారతీయ జనతా పార్టీ అటువంటి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడదేయాలనుకుంటే ఇస్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. బట్ ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఇంటర్ఫీర్ కాల. ఇవాళ వాళ్ళు వాళ్ళు సర్దుకున్నారా లేదా? ఇవాళ మరి కొడాలి నాన్నగారికి ఏమర్థమైంది? అర్థం కాకపోతే నోరు మూసుకున్నాను కూర్చోవాలి. అనవసరమైన కామెంట్ చేయడంలో అర్థం లేదని చెప్పేసి నాకు అనిపిస్తున్నాను. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ రాష్ట్రంలో ముందుకుంది అనేటువంటి దీన్ని ఇవాళ కొడాలి నాన్నగారు భయపడుతున్నారని చెప్పేసి అనిపిస్తుంది. మరి వారి చీటికి ఏమన్నా ఎసురు వస్తుందేమని చెప్పేసి భావించడం నాకు తెలియదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇక్కడ మంత్రులకి రైట్ హనుమంతరెడ్డి గారు అంటే నిజంగా బీజేపీ స్పీడ్ చూసి వైసీపీ భయపడుతోంది అనుకోవచ్చా? ఇప్పటికే భారీ ఆధిక్యంలో బీజేపీ ఉంది, ఒక్కొక్క రాష్ట్రాన్ని కూడా కైవసం చేసుకుంటూ వస్తోంది. ఇప్పుడు ఏపీ మీద టార్గెట్ గా ఉంది అనే ఆలోచన కూడా అందరిలో ఉంది. నెక్స్ట్ టార్గెట్ ఏపీ అంటూ కూడా ఏపీ బీజేపీ నాయకులు కూడా చెప్తూ ఉన్నారు, నెక్స్ట్ వచ్చేది మేమే అంటూ. అందుకు గానీ ఏమైనా వైసీపీ బీజేపీని చూసి భయపడుతోందా అనే ప్రశ్న కూడా వస్తోంది. బీజేపీ నాయకులు కూడా అదే ప్రశ్న లేవనెత్తుతున్నారు. ఏం చెప్తారు? బీజేపీ మీకు ప్రత్యర్థిగా మీరు చూస్తున్నారా? మేము బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ ప్రత్యర్థులనే మేము అందరినీ ప్రత్యర్థులనే పరిగణిస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజల బాగోగులు చూసుకొని ముందుకు పోతే ప్రజలు మన్నిస్తారు. మేము దాని మీద ప్రజల బాగోగులు చూడాలని అనుకుంటున్నాం. కానీ బీజేపీని కానీ టీడీపీ కానీ, టీడీపీ వాళ్ళ పరిస్థితి ఏమిటంటే, టీడీపీ వాళ్ళకు అనుకూలంగా బీజేపీ మాట్లాడటం లేదు కాబట్టి వినండి వినండి, బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళకు అనుకూలంగా మాట్లాడలేదు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది మాట్లాడలేదు కాబట్టి వైసీపీకి అండగడతారు. వాళ్ళు ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా మాట్లాడకపోతే వాళ్ళను వైసీపీ వాళ్ళని అండగట్టే పరిస్థితి టీడీపీ వాళ్ళకు ఉంది. బీజేపీ వాళ్ళు డైరెక్ట్ గానే చెప్తారు. నిన్న అధికార ప్రతినిధి రామ్మాధవ్ గారు చెప్పారు, ఆంధ్రాలో ప్రతిపక్షానికి ఖాళీ ఏర్పడింది, ఆ ప్రతిపక్షాన్ని మేమే పూరిస్తామంటున్నారు. మంచిదే కదా, మేము ప్రతిపక్షం బలంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ప్రతిపక్షం ఉంటేనే కదా మేము చేసే తప్పులు కానీ మేమేమన్నా తెలిసో తెలియకో తప్పులు చేస్తే ప్రతిపక్షం దాని మీద ఫోకస్ పెట్టి ఇది మీరు ఈ తప్పులు చేస్తున్నారు, దీన్ని మీరు తెలుసుకోండి అని చెప్తే మంచిదే కదా. దాన్ని మనం ఎందుకు వేరే విధంగా ఆలోచన చేయాలి? ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ ప్రజల పక్షాన వినిపించాలి. వాళ్ళు ప్రజల పక్షాన వినిపించడం లే, ఎంతసేపు ఉన్నా బురద జల్లాలనే ఆలోచనలో టీడీపీ కానీ ఇంకొకటి కానీ చేస్తా ఉన్నారు తప్ప, బీజేపీతో మీరు ఇందాక బీజేపీతో అండగాగుతున్నారు లోపాయకారి ఒప్పందం అటువంటివి ఏం లేవు. ఈ రాష్ట్రానికి ఏమేం మంచి కావాలనో, వాళ్ళ దగ్గర నుంచి ఏం నిధులు రావటంలో, నిధులు రావటే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముందు ఉండాల్సిందే. అయితే ఇప్పుడు బీజేపీకి మాకు ఎందుకు అందరు చెప్తా ఉన్నారంటే, మేము కాంగ్రెస్ తో కలిసే పరిస్థితి లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తో కలవడు కాబట్టి బీజేపీతో ఉంటారని ఇద్దరికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందరే చెప్పారు. ఎవరికైతే ఈ రాష్ట్రం మన సీట్లు అవసరమైతే వాళ్లకు మనము ఖచ్చితంగా మన ప్రత్యేక హోదా మీద సంతకం పెడితేనే మేము మీకు మద్దతు ఇస్తాము. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎలక్షన్ల ముందే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. అదే విధంగానే ఫాలో అవుతారు తప్ప ఇప్పుడు ఇంకొకటి చేయడం వల్ల వచ్చే ఉపయోగం కానీ ఇంకోటి కానీ లేదు. బీజేపీతో గొడవ పడితే వచ్చే ఉపయోగం ఈ రాష్ట్రానికి నష్టం తప్ప వచ్చే ఉపయోగం ఏమైనా ఉందంటే మీరు విశ్లేషకుగా మీరు చెప్తే ఈ విధంగా నడుచుకోండి, బీజేపీతో ఈ విధంగా గొడవ పడితే మీకు డబ్బులు ఈ రాష్ట్రానికి మంచి నిధులు వస్తాయంటే గొడవ పడదాం కంపల్సరిగా. మీరందరూ మేధావులు ఉన్నారు కదా, చెప్పండి. ఈ విధంగా చెప్తే మేము కూడా చెప్తాం, పార్టీలో చెప్తాం, చర్చిస్తాం, దాని విధంగా చెప్తాం. ఆ విధంగా కాకుండా ఏదో విధంగా బురద జల్లాలనే ఆలోచన అనేది బయటికి రావాలి. రైట్ రైట్, ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాం సార్. బ్రేక్ తీసుకున్న బ్రేక్ తర్వాత చర్చను కొనసాగిద్దాం. స్టే ట్యూన్ టు భారత్ టుడే. వెల్కమ్ బ్యాక్ బాలగారు. అంటే మనం చూస్తున్నాం గత కొంతకాలంగా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండేటప్పుడు
అప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఏ రకంగా సాగేవి, ఇప్పుడు ఎలా సాగుతున్నాయి, ఇప్పుడు పార్టీల నాయకులు వ్యాఖ్యలుగా ఏ రకంగా ఉన్నాయని మనం కొంచెం వేరియేషన్స్ మనం ఒకసారి కంపేర్ చేస్తే ఏ రకంగా అనిపిస్తుంది అంటే, ఇదంతా కూడా అధినేత మెప్పు కోసం చేస్తున్న తాపత్రయంగా ఇదంతా మనం చూడొచ్చంటారా? కోర్టులను కానీ లేదంటే జడ్జిలను కానీ లేదంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అందరూ పదవుల్ని స్వీకరిస్తున్నారు, అసెంబ్లీలకు వెళ్తున్నారు, కానీ ఆ రాజ్యాంగ పదవుల్లో కొనసాగే వారిని కావచ్చు లేదంటే ఇతరులు కావచ్చు విమర్శించే విధానం కానీ ఏ రకంగా అర్థం చేసుకోవాలి? గతంలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యల మీద చర్చలు జరిగేవి లేదంటే విమర్శలు ఉంటే వ్యక్తిగత విమర్శల వల్లకే వెళ్ళేవారు, కానీ ఇప్పుడు వ్యక్తిగత దూషణలు కూడా వెళ్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇది ఈ సంస్కృతి ఎవరు స్టార్ట్ చేశారు, దీన్ని ఎవరు కొనసాగిస్తున్నారు, ఎటువంటి బాధ్యత చేపట్టాలంటారు ప్రస్తుత రాజకీయ నాయకులు? ఇక్కడ కంప్లీట్గా పొలిటికల్ రిఫార్మ్ జరగాలి, ట్రైనింగ్ సెషన్స్ కూడా కావాలి. వాస్తవంగా చెప్పాలంటే గతంలో మీరు 1956 నుంచి 1980s వరకు కూడా పబ్లిక్ ఇష్యూస్ మీద అంటే ఎలా ఉండేవంటే ఒక అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయి అంటే ఇటు పొజిషన్లో ఉన్న గవర్నమెంట్ కానివ్వండి, అపోజిషన్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళ సమస్యల్ని ఒక బుక్లలో ప్రతి ఒక్కరు ప్రింట్ చేసుకొని వాళ్ళ యొక్క సమస్యలు మొత్తం రాసుకొని వచ్చేవాళ్ళు, రెడీ పెట్టుకునేవాళ్ళు. సో వీళ్ళు కూడా దానికి సందర్భంగా వాళ్ళ ఆన్సర్స్ కూడా రెడీ పెట్టుకోవడానికి ఇష్యూస్ మీద రెడీ చేసుకుంటారు. సెక్రటరీ ఏం చేస్తాడంటే బేసికల్గా అసెంబ్లీ సమావేశాలు చేసే ముందు ఎన్ని రోజులు సమావేశాలు ఉంటాయి, ఏమేమి ఉంటాయి, బిజినెస్ ప్రొసీడింగ్స్ మొత్తం వీళ్ళు ముందే నోటిఫై చేస్తారనమాట. ఇవి ఉంటాయి, ఇవి ఉంటాయి, ఈ టైంలో ఇవి ఉంటాయని చెప్పేసి అనేసి. అయితే ఈరోజు మీరు ఒకసారి చూస్తే బిజినెస్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో డే రిపోర్టు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించింది, అప్పటికప్పుడు టక్క 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 మాడిఫై చేసేసారో టక్క టక్క పెట్టేశారు. అంటే పొజిషన్లో ఉన్న గవర్నమెంట్ ఏదైతే తీసుకుంటుందో అంశాలు వాటినే పరిగణనలో తీసుకుంటున్నారు తప్పనించి అపోజిషన్లో ఉన్న పబ్లిక్ సమస్యల్ని తీసుకోవడం అనేది అలాంటి సాంప్రదాయమే పోయింది. 1980s నుంచి మీరు తీసుకుంటే ఏమైపోయిందంటే పొలిటికల్ పార్టీస్ నువ్వేం చేసావు నేనేం చేశాను ఈ చర్చలు ఎక్కువ మొదలయ్యాయి. నీ గవర్నమెంట్లో నువ్వు ఇది చేయలేదు, పబ్లిక్ అది చేయలేదు, నువ్వు నీ మేనిఫెస్టోలు ఇది చేయలేకపోయావు, నువ్వు అది చేయలే, గతంలో ఎలా ఉండేది, పబ్లిక్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ ప్రభుత్వం ఏం చర్య తీసుకునేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి పాండమిక్ వచ్చింది అనుకోండి, ఇలాంటి పాండమిక్లో మీరు ఏమేమి చర్య తీసుకున్నారు, ఇక్కడ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఇన్ని కేసులు వస్తున్నాయి, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఏ ఏ ఊర్లలో నీటి సదుపాయం లేదు, ఎలాంటి ప్లేసెస్లో మీకు ఇండస్ట్రీస్ పెట్టేసి ఏమైనా డిజాస్టర్ జరిగిందా, ఇట్లాంటివన్నీ పబ్లిక్ ఇష్యూస్ అన్నీ అసెంబ్లీలో చర్చ జరిగేవి గత సాంప్రదాయం. తద్వారా మనకేమైపోయిందంటే డెవలప్మెంట్ అనేది పీరియాడికల్గా జరుగుతూ వచ్చింది. అంటే అంత ఫాస్ట్ గ్రో లేకపోయినా కూడా బట్ పబ్లిక్కి కావాల్సిన డెవలప్మెంటు, చేంజెస్, పాలసీస్, అలానే వెల్ఫేర్కి సంబంధించినవి ఇవన్నీ చేంజెస్ జరగడం మొదలుపెట్టింది. దెన్ 80s నుంచి పాలిటిక్స్లో కంటే మీరు సే ఎగ్జాంపుల్ అప్పుడు ఈ మూవీ ఇండస్ట్రీస్ నుంచి ఎవరైతే పాలిటిక్స్లోకి వచ్చారో అటు తమిళనాడు కానివ్వండి ఇటు ఆంధ్ర కానివ్వండి, తమిళనాడులో ఎంజీఆర్, ఇటు ఆంధ్రాలో ఎన్టీఆర్, ఎవరైతే మూవీస్లో నుంచి ఎంటర్ఫైర్ అయ్యారో స్క్రిప్ట్ బేస్ వెళ్ళిపోయాయి. పబ్లిక్లో అప్పుడున్న పబ్లిక్లో ఇష్యూస్ని తెలుసుకొని నాలెడ్జ్ తెచ్చుకొని వచ్చి మాట్లాడేది అలాంటి సాంప్రదాయం పోయేసి స్క్రిప్ట్ రాసిచ్చడం సాంప్రదాయం మొదలైపోయింది. అంటే ఈ స్క్రిప్ట్ సాంప్రదాయం ఎలా ఉంటుంది అంటే మూవీలో రైటర్స్ ఉంటారు, ఆ రైటర్స్ కొన్ని మంచి మంచి పంచ్ డైలాగ్స్ రాయడం కానివ్వండి, లేకపోతే పబ్లిక్ సమస్యల మీద కొన్ని అంటే పబ్లిక్ అట్రాక్ట్ అయ్యే విధంగా తీసుకురావడం కానివ్వండి, ఇలాంటి డైలాగ్ డెలివరీస్ని వీళ్ళు ట్రైన్ అయిపోయేసి వచ్చేసి ఏం జరుగుతుందంటే యాక్చువల్ ఇష్యూస్ కాకుండా డెలివరీ అంటే ప్రజెంటేషన్ ఆఫ్ అసెంబ్లీ నడవడం మొదలైపోయింది. సో దీనివల్ల ఏమైపోయిందంటే అక్కడ ఎప్పుడైతే ఆర్టిస్టులు ఇంటర్ఫైర్ అయిపోయారో పాలిటిక్స్లోకి, వీళ్ళు స్క్రిప్ట్ బేస్ మీద వెళ్ళిపోవడం వల్ల అక్కడ చర్చలు పర్సన్ టు పర్సన్, పార్టీ టు పార్టీ జరగడం మొదలుపెట్టింది. ఈ పర్సన్ టు పర్సన్, పార్టీ టు పార్టీ జరగడం వల్ల ఏమైపోతుందంటే మేనిఫెస్టోలో పెట్టినవి నువ్వు చేయలేదు నేను చేయలేదు, నీకు ఇన్ని కేసులు ఉన్నాయి నాకు ఇన్ని కేసులు ఉన్నాయి, నువ్వు ఇంత కుంభకోణం చేసావు నేను ఇంత కుంభకోణం చేశాను, నీ పర్సనల్ విమర్శలు ఇవి నా పర్సనల్ ఇవి జరగడం ఎక్కువ మొదలైపోయాయి. అంతేగాని మీరు ఈరోజు అసెంబ్లీ సమావేశాలు చూస్తే నిజంగా నాకు అసలు అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఈవెన్ ఈ మధ్యకాలంలో ఎక్కడే కానీ బిజినెస్ హౌస్లో వీళ్ళు ఏమేమి ఈరోజు అంశాలు తీసుకుంటారనేది వెబ్సైట్లో అక్కడ దొరకవు మీకు. లోక్సభలో కాస్త కూస్త దొరుకుతున్నాయి, కానీ అసెంబ్లీలలో తీసుకుంటే కౌన్సిల్లో తీసుకుంటే అవి దొరకవు. వాళ్ళకి వాళ్ళకి అప్పటికప్పుడు ఇస్తారు ప్రింట్లు కూడా, అసెంబ్లీ సమావేశాలు కానివ్వండి కౌన్సిల్ సమావేశాలు కానివ్వండి, అప్పటికప్పుడే మీకు సెక్రటరీ మాత్రం అందరికి పంచుతారు. అంటే పబ్లిక్కి తెలియజేయట్లేదు, అసలుకి పబ్లిక్ ఏం జరుగుతుందో కూడా తెలియదు. అసెంబ్లీ సమావేశాలు అంటే మీరు ఫెయిర్గా ట్రాన్స్పరెంట్గా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఏమని ఈ అసెంబ్లీ సమావేశాలు ఇన్ని రోజులు చర్చలు జరుగుతాయి, ఈ అంశాల మీద చర్చలు జరుగుతాయి అన్నప్పుడు అసెంబ్లీ సెక్రటరీ కొన్ని పబ్లిక్ అంశాలు కూడా పబ్లిక్ దగ్గర నుంచి కూడా మీరు
ఫీడ్బ్యాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది, తీసుకోవాలి. ఈ అంశాలు ఇంకా పెట్టలేదు, వీటి మీద కూడా చర్చలు జరపండి అంటే కొంతమంది ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఉంటారు, లేకపోతే ఇంకొంతమంది మేధావులు ఉంటారు, ఇట్లాంటి వాళ్ళని కూడా దాంట్లోకి పరిగణనలోకి తీసుకొని ఈ చర్చలను కూడా చేసే విధంగా అంటే త్రూ ఎమ్మెల్యే ద్వారానో లేకపోతే ఒక ఎమ్మెల్సీ ద్వారానోనే వెళ్తాయి అక్కడికి కూడా. వీళ్ళ బిజినెస్ అవర్స్లో పెట్టే రిపోర్ట్లో, డే రిపోర్ట్లో, డైలీ రిపోర్ట్లో వాటిని ఇన్కార్పొరేట్ చేయాలి. అంటే పబ్లిక్ ఇష్యూస్ ఎవరు చెప్పాలి? అటు పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా డిఫైన్ చేసుకోవడానికి ఉంటాయి. అపోజిషన్లో ఉన్న వాళ్ళు పబ్లిక్ ఇష్యూస్ని మొత్తం గ్యాదర్ చేసుకొని కాంక్రీట్గా తీసుకొని వీళ్ళు సెక్రటరీకి చెప్పి ఈ అంశాలు ఉన్నాయి, వీటిని కూడా ఇన్కార్పొరేట్ చేయించి వీళ్ళు డే బిజినెస్ అవర్స్లో పెట్టించి దాన్ని చర్చలోకి తీసుకెళ్ళి, అప్పుడు ఫస్ట్ డే నేను క్వశ్చన్స్ ఏవేవైతే రేస్ చేశానో ఈ క్వశ్చన్స్కి గవర్నమెంట్ సైడ్ వాళ్ళు అన్ని రెడీగా పెట్టుకుంటారు కాబట్టి అప్పటికప్పుడు ఆన్సర్స్ ఉంటే అప్పటికప్పుడు ఆన్సర్స్ చేయడం కానివ్వండి, లేదనుకుంటే నెక్స్ట్ మోషన్లో చేస్తామని చెప్పడం కానివ్వండి, లేదంటే చేంజెస్ ఏమైనా ఉంటే చేంజెస్ చేస్తామని కానీ, బిల్లులు ఏమైనా ఉంటే బిల్లుల మీద, లేకపోతే ఇంకా కొన్ని కొన్ని ఏదైనా బిల్స్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తుంటే బిల్స్ మీద, వాటి మీద ఇది జరిగేది సాంప్రదాయం. కానీ ఈరోజు గవర్నమెంట్స్ తీసుకుంటే మీరు కంప్లీట్గా వెరిఫై చేసే దాని మీద, లేకపోతే పాలసీస్ చేసే దాని మీద, లేకపోతే కోర్టుకి వెళ్ళే కేసుల మీద, లేకపోతే పర్సనల్గా ఉన్న కేసెస్ మీద, లేకపోతే కుంభకోణాలు జరిగిన దాని మీద, లేకపోతే బంధువుల మీద, పెళ్ళిళ్ళ మీద, వాళ్ళ పిల్లల మీద, చదువుల మీద, వీటి మీద పర్సనల్ విమర్శలు తీసుకోవడం వల్ల నువ్వెంత, నేనెంత, నువ్వెంత, ఇవి చెప్పుకోవడానికి అసెంబ్లీ పెట్టలేదు కదా అక్కడ. నిజంగా అంటే మనం కొంతమంది మంత్రులు కావచ్చు, లేదా గతంలో చేసిన మంత్రుల వ్యాఖ్యలు కావచ్చు, మనం చూడొచ్చు కొంచెం ఇబ్బందికర వ్యాఖ్యలు వాడినప్పటికీ కూడా ఏంటి అని అడిగితే అది వ్యక్తిగత విమర్శలు అంటూ చెప్పుకుంటూ వస్తారు. వ్యక్తిగత విమర్శలు అనేది ఏ రకంగా అవుతుంది? ఒక ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, లేదంటే ఒక మంత్రి కావచ్చు, పార్టీకి సంబంధించిన రిఫ్లెక్ట్ చేసే పర్సన్ ఆయన. ఇప్పుడు సాధారణ కార్యకర్త ఎవరైనా చేస్తే వ్యక్తిగత విమర్శలు గారు కొట్టిపారేచ్చు, కానీ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా చేస్తున్నప్పుడు దాని వ్యక్తిగత విమర్శగా కొట్టిపారేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక్కడ ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు గతంలో పొలిటికల్ విమర్శలు అన్ని ఏంటంటే ఛాలెంజింగ్ గా తీసుకునేవాళ్ళు. ఒక పర్సన్ విమర్శిస్తే అది నిజమా కాదా అని ఆలోచించే విధానంగా ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక ట్రెండ్ నడుస్తుంది అనమాట, ఎవరు ఏం విమర్శించినా కూడా అది పర్సనలైజ్గా తీసుకుని వెళ్ళి కేసు పెడతారు. అంటే ఏమన్నా అంటే రాజ్యాంగంలో నాకు కల్పించిన ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, అవి నాకు దెబ్బతింటున్నాయి అని చెప్పేసి. వాస్తవంగా చెప్పాలంటే పబ్లిక్ డొమైన్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగము పర్సన్కి ఫండమెంటల్ రైట్స్ని కల్పించింది. ఎప్పుడు కల్పించింది? ఒక సందర్భంలో మీకు పర్సనలైజ్గా దోషిస్తే, పొలిటికల్ డొమైన్లోకి వచ్చినాక, పబ్లిక్ డొమైన్లోకి వచ్చినాక ఆ దోషణలన్నీ మీకు డెమోక్రటిక్ మేనర్లో దోషించినప్పుడు పొలిటికల్ విమర్శలు మాత్రమే, పొలిటికల్ విమర్శలు చేసినప్పుడు దాన్ని తోసిపుచ్చేయాలి. వాస్తవం చెప్పాలంటే అలాంటి పర్సనలైజ్ ప్రొపగండాస్ చేయకూడదు. వాస్తవం చెప్పాలంటే పొలిటికల్ డొమైన్లో మీరు ప్లాట్ఫామ్ ఇదికి వచ్చాక అసలు పర్సన్ యొక్క పర్సనాలిటీస్ని కానివ్వండి, తనలో ఉన్న పర్సనల్ మైనస్ని కానివ్వండి, కాదు కావాల్సింది. ఒక పర్సన్కి మైనస్ ఉంటాయి, చాలా ఉండొచ్చు, బట్ కానీ అతను పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తర్వాత పబ్లిక్ ఎంత మెయిల్ చేస్తున్నాడు అనేది చాలా చూడాల్సి వస్తుంది. అంటే ఒక పూట ఒకతను తిండి తింటున్నాడు, మూడు పూటలు తినట్లేదు అంటే రెండు పూటలు పబ్లిక్కి పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనం గతంలో చాలా మందిని కూడా చూసాం, నాయకుల్ని, వాళ్ళకి ఇప్పటికి కూడా ఉండడానికి ఇన్ను లేకపోతే ఖమ్మంలో ఎమ్మెల్యే మనకు సిపిఐ నుంచి, సిపిఎం నుంచో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకి ఈ రోజు వరకు కూడా పెన్షనే వస్తుంది. అంటే వీళ్ళందరూ పబ్లిక్ గురించి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేస్ చాలా మంది. కానీ ఈ రోజు ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఏమైపోయిందంటే వాళ్ళ బిజినెస్ల గురించి, వాళ్ళ సొంత కాంట్రాక్ట్ల గురించి, లేకపోతే వాళ్ళ సీట్ల గురించి, రెఫరెన్స్ల గురించి, ఇన్స్టిట్యూషన్స్ గురించి, యూనివర్సిటీస్ తెచ్చుకునే దాని గురించి, లేకపోతే కాలేజీలు పెట్టుకునే దాని గురించి, లేకపోతే వాళ్ళ కంపెనీస్లలో ఎంత ఫండ్ ఎంత వెండర్లు కుమ్మకుండాలి, వీటి గురించి చర్చలు చేసుకోవడము. ఇంకా కొత్త ట్రెండ్ ఏంటంటే అసెంబ్లీలోనే నీ అంతు చూస్తా, నేను ఇది చూస్తాను, నీకు అది చేస్తాను. అంటే వాట్ ఈస్ దిస్ గోయింగ్ ఆన్? అంటే పబ్లిక్ అందరూ ఏమైపోయారంటే ఈరోజు అసెంబ్లీ అంటే అసెంబ్ల్ ఆఫ్ ద పీపుల్ డిస్కస్ అబౌట్ పబ్లిక్ అఫేర్స్ ఆర్ పబ్లిక్ వెల్ఫేర్స్ ఆర్ పబ్లిక్ నీడ్స్ పబ్లిక్ ఇష్యూస్ అనేది లేదు. అక్కడ ఏమైపోయింది ఇప్పుడు? పొలిటికల్ ఇష్యూస్, పొలిటికల్ నీడ్స్, పొలిటికల్ బిజినెస్, పొలిటికల్ ఆక్యుమెన్షిప్ అనేది జరిగిపోయింది. రైట్ రైట్. సుబ్బారావు గారు, ప్రస్తుత రాజకీయాలు కానీ రాజకీయ నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలు కానీ ఏ రకంగా అనిపిస్తోంది మీకు? అంటే ఇక్కడ యథా రాజా తదా ప్రజా, ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాలు ఏ విధంగా ఉంటాయో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం మంత్రులు గాని, రాజ్యాంగ ప్రతినిధిగా ఉన్నటువంటి స్పీకర్ గారు గాని ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు భారత రాజ్యాంగ వ్యవస్థని, ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి, అపహాస్యం పాలు చేసే విధంగా ఉన్నాయి. ఎస్సిసి ఎలక్షన్ కమిషనర్ ఆ రోజు కరోనా కారణంగా ఎన్నికల వాయిదా వేస్తే తక్షణమే ముఖ్యమంత్రి గారు
విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడిన మాటలు మొత్తం కూడా మనం సిగ్గుతో తలదించుకోవాల్సిన విధంగా ఉంది. ఒక సాక్షాత్ ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత స్పీకర్ గారు మాట్లాడిన మాటలు, సరే ఎస్సీసీని పక్కన పెడదాము, హైకోర్టు సాక్షాత్ న్యాయస్థానాల పైన న్యాయమూర్తుల పైన సోషల్ మీడియా వేదికగా చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎలా మాట్లాడారు, ఏ విధంగా రాజ్యసభ సభ్యులు కావచ్చు లేదా స్పీకర్ గారు కావచ్చు మంత్రులు కావచ్చు అందరు కూడా న్యాయ వ్యవస్థ ఈ రోజు భారతదేశంలో కొద్ది గొప్ప ఈ ప్రజాస్వామ్యం గానీ రాజ్యాంగం గాని హేతుబద్ధంగా నడుస్తున్నాయి అంటే న్యాయస్థానాలు కారణంగానే నడుస్తున్నాయి. న్యాయస్థానాలు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా గానీ రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్తామన్నాయి. సుప్రీంకోర్టు కూడా ఈ రంగులు తుడిపి వేయండి అంటే వాడు తుడిపి వేసిన దాఖలాలు లేవు. అదే విధంగా అనేక అంశాలు దాదాపుగా ఇప్పటికి 70 సార్లు తీవ్రంగా హైకోర్టు మరి దాని యొక్క తీర్పు ఇవ్వడం జరిగింది, స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక అంశంపై కాదు అనేక అంశాలపై హైకోర్టు వ్యాఖ్యలు చేయడం జరిగింది, తీవ్రమైన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వం పై. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ గాని సిగ్గుపడుతున్నట్లు గాని బాధపడుతున్నట్టు ప్రజలు బాధపడుతున్నారు, అసహించుకుంటున్నారు, సిగ్గుతో తలదించుకుంటున్నారు. మేమా వీళ్ళకు ఓట్లేసి గెలిపించింది, ఇలాంటి వాళ్ళ మా ప్రజా ప్రతినిధులు, ఈ భాష ఏంది, ఈ సంస్కారం ఏంది, ఈ విధంగా ఉంటే మా పిల్లలు ఇదే భాష నేర్చుకుంటారు, మా పిల్లలు గాని మేము గాని టీవీలు చూడాలంటే మీ అమ్మ ముగుడ వాడమ్మ ముగుడ ఆ విధమైన బూతులు పల్లెటూళ్ళు మాట్లాడుతున్న నేపథ్యంలో ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో ప్రతికి బట్టగలుగుతా, సోషల్ మీడియాలో ఎవరన్నా మామూలు వాళ్ళు ఎవరన్నా చిన్న కామెంట్ పెడితే వాళ్ళని జైల్లో వేస్తున్నారు, వాళ్ళని అనేక రకాలైన కేసులు పెడుతున్నారు, అక్రమ కేసులు అరెస్టులు అనేక విధంగా వేధింపులు గురి చేస్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అట్లా కాదండి, ఈ పరిస్థితుల్లో మనం అసలు ఏ విధంగా ఇక్కడ గమనించాల్సిన రాష్ట్రంలో బ్రతకాలని చెప్పాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదండి బాలా గారు, మాట్లాడుతున్నప్పుడు మేము కొంచెం ఏమండి మాట్లాడేటప్పుడు మనం కూడా సభ్యత సంస్కారం పాటిస్తూ పోవండి. అట్లా కాదు, ఒకటి రెండోది ఏంటంటే ఇందాక మీరు విశాఖలో జరిగిన సంఘటనలు అంటున్నారు, విశాఖలో జరిగిన సంఘటనలు యాదృచ్ఛికంగా జరగవచ్చు, దానిమేమి రాజకీయమైన రంగు పొలవటం లేదు. అక్కడ గ్యాస్ లీకేజ్ అయింది, కొంతమంది చచ్చిపోయారు, మొన్న క్రైమ్ కూలింది. అదే విధంగా ఫార్మసీ వాటిలో జరిగినటువంటి ప్రమాదాలు కావచ్చు, ఆ విధంగా వరుస ప్రమాదాలు అక్కడ జరుగుతున్నాయి, ఎక్కడైనా జరగవచ్చు, వాటి మీద నేనేం తప్పు మాట్లాడలేదు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు రాజ్యాంగ వ్యవస్థల్ని, న్యాయ వ్యవస్థల్ని, వివిధ వ్యవస్థల మధ్య ఘర్షణకు దారితీసే విధంగా ఎలా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ విషయంలో మనం చూసాము, అది దాదాపుగా 3 నెలల పాటు నడిచింది. ఆ విధంగా ప్రతి వ్యవస్థను కూడా ఈ విధంగా వాళ్ళు ఖాతరు చేయకుండా వాటి అలక్ష్యంగా వ్యవస్థ ఉంది. గారు ఏం చెప్తారు హనుమంత్ రెడ్డి గారు? అట్లా కాదండి, ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు హనుమంత్ రెడ్డి గారు సమాధానం చెప్తారు. హనుమంత్ రెడ్డి ఆయన కూడా ఒక ఉన్మాది లాగా, ఆయన ఒక ఫ్రాక్షనిస్ట్ గా ఉండబట్టే ఆయన మెప్పు పొందటానికి ఆయన ప్రాపకం కోసం అలాంటి ముఖ్యమంత్రి మనం ఈ రోజు రావటం అనేది రైట్. సుబ్బారావు గారు, మీరు చెప్పినట్లకి సమాధానం హనుమంత్ రెడ్డి గారు చెప్తారు వైసీపీ నుంచి. హనుమంత్ రెడ్డి గారు, రాష్ట్రం ఎంత నష్టపోయింది, రాష్ట్రం ఎంత అభివృద్ధిలో వెనకబడిపోయింది. ఒక కరోనా హనుమంత్ రెడ్డి గారు చెప్పండి, కరోనా దానికి ఉదాహరణ. సుబ్బారావు గారు మాట్లాడుతా ఉంటే ఎలా ఉందంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. గత ప్రభుత్వంలో రోజా గారు అసెంబ్లీకి రాకుండా జడ్జి అప్పుడు హైకోర్టు అసెంబ్లీకి వెళ్ళమని చెప్తే ఏ విధంగా అడుగున్నారో వాళ్ళకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరికి తెలుసు. ఈ హైకోర్టు న్యాయమూర్తులే చెప్పారు మొన్న ఒకసారి ఒక తీర్పు చెబుతూ, అయ్యా మీరు అధికారంలో చేసే తప్పుల వల్ల
ప్రభుత్వం మేము వ్యతిరేకమైనట్టుగా భావిస్తా ఉన్నారు, ప్రజలందరూ ఆ విధంగా అనుకుంటున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము తీర్పులు ఇస్తామని అంటున్నారు, మీరు జాగ్రత్తగా వ్యవహరించండి అని అధికారులను తప్పు పెట్టిన పరిస్థితి జడ్జీలు ఉంది. వీళ్ళే మాట్లాడతారు, వీళ్ళే కామెంట్లు చేస్తారు, వీళ్ళే చేస్తారు. హైకోర్టులో ఏదైనా తప్పు, ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఎలక్షన్ కమిషనర్ ఏ విధంగా వ్యవహరించాడు, ఆ తర్వాత హైదరాబాద్ లో ఎవరెవరితో సమావేశమైనాడు, చంద్రబాబుతో ఎన్నిసార్లు మాట్లాడినాడు, ఇవన్నీ మాట్లాడితే ఎలక్షన్ కమిషనర్ అనే వ్యక్తి అన్ని పార్టీలకు దూరంగా ఉండాలి. ఏక ఇప్పుడు ఒక పార్టీకి దగ్గరగా ఉండు, అతను ఒక పార్టీనే తన సొంత జేబులో సంస్థ మాదిరిగా మాట్లాడుతూ ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడడం అనేది చాలా తప్పు. రాజ్యాంగబద్ధంలో ఒక పదవిలోకి వచ్చిన తర్వాత మనం ఆ పదవికి ఏం చేస్తున్నాము అనేది ఆయన నిర్ణయానికి వదిలేయాలి. ఎలక్షన్ కమిషనర్ ఏం దేవుడు ఏం కాదు కదా, ఏమి ఎందుకు ఆయన బీజేపీ టీడీపీ వాళ్ళతో మాట్లాడితే తప్పని చెప్తా ఉన్నాం, అది ఏం మీరు కూడా చెప్పాలి, చెప్పాల్సి అలా ఎలా మాట్లాడతారండి. ఎలక్షన్ కమిషనర్ బీజేపీ వాళ్ళతోటి బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళండి, మీరు అనుకుంటున్నారు వాళ్ళు బీజేపీ కాదు, వాళ్ళు మీ జేబు సంస్థలో ఉండే వాళ్ళే. మీరు ఇందాక మాట్లాడే తప్పు నేను మాట్లాడలేదు, మీరు సభ్యత సంస్కారం గురించి మాట్లాడినారు, మీరు మాట్లాడడం తప్పు, చెప్పిన దానికి సమాధానం చెప్తా ఉన్నాను, సమయం చాలా తక్కువగా ఉందండి, మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తా ఉన్నాను. ఎలక్షన్ కమిషనర్ ఒక లాడ్జిలో సమావేశం కావాల్సిన అవసరం ఏముంది, దానికి కమిషనర్ మీరు ఏ విధంగా సమర్థిస్తారు, ఎందుకు సమర్థిస్తా ఉన్నారు అంటున్నారు. హనుమంత రెడ్డి గారు ఒక్క నిమిషం రైట్, కపిలేశ్వరయ్య గారు పార్టీ వాళ్ళతో సమావేశం, కపిలేశ్వరయ్య గారు సార్ ఇవాళ సార్ నేనేమంటున్నా అంటే హనుమంత రెడ్డి గారి యొక్క వాదన, సుబ్బారావు గారి వాదన, ఈ రెండు కూడా ఈ చర్చకు సంబంధం లేని వాదనలు చేస్తున్నారు. రమేష్ గారి అపాయింట్మెంట్ గురించి కానీ లేకపోతే రీఅపాయింట్మెంట్ గురించి కానీ చర్చ గారు, ఇవాళ బాలయ్య గారు ఏదైతే ఇవాళ అసెంబ్లీ గురించి, అసెంబ్లీలో ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ప్రజెంటేషన్ చేయాలి, దాని విషయంలో చాలా చక్కగా బాలయ్య గారు చెప్పారు. నేను కూడా వారితో ఏకీభవిస్తున్నా. ఇవాళ దురదృష్టకరమైన విషయం ఏమంటే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు ఈ రాష్ట్రానికి వస్తే మేము జైల్లో పెడతామన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా విమర్శించారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. అసెంబ్లీలో గత ప్రభుత్వం చేసినటువంటి విధానం ఏంటి, శాసన మండలిలో మా సభ్యులు మాట్లాడిన పోతే మీరేం మాట్లాడతారని చెప్పి గర్తించారు. ముఖ్యమంత్రి స్వయంగా ఏ విధంగా మాట్లాడతారన్నట్టు ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ శాసన మండలి సభ్యుడు మాట్లాడుతుంటే అతను బెదిరించడమా, ఇదేందండి నాకు అర్థం కాలే అసెంబ్లీలో. కాబట్టి ఇటువంటి సంస్కృతి ఇవాళ డెవలప్ చేస్తుంది. రెండవది, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వంలో సగం మంది కొత్త వాళ్ళు ఉన్నారు, తప్పనిసరిగా వీళ్ళకి అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం అత్యంత అవసరం ఉన్నదని చెప్పేసి నేను చెప్తున్నాను. అదేవిధంగా సుబ్బారావు గారు మాట్లాడిన దాంట్లో చాలా నవ్వు వస్తాను, నిజంగా హనుమంత రెడ్డి గారు అన్నట్టుగా దయ్యాలు వేదాలు చెప్తున్నట్టు మాట్లాడుతుంది ఆయన. ఇవాళ ఒక వేలు ఎదుటివారిని చూపిస్తుంటే 3000 తన వైపుని చూపిస్తున్నాయి. ఇవాళ సుబ్బారావు గారు ఆత్మవిమర్శలు చేసుకోవాలి, గత ప్రభుత్వం ఏ విధంగా మాట్లాడింది, ప్రజా ప్రతినిధుల పట్ల ఏ విధంగా ప్రవర్తించింది. నేను కొన్ని విషయాలు వినండి, బీజేపీ ఆత్మ పరిశీలన చేసుకోవాలా, కొన్ని విషయాలు చర్చ మొదలైంది. వడాలి నాని అనే ఆయన భారతీయ జనతా పార్టీని వైరస్, కరోనా వైరస్, నిజంగా బీజేపీ కరోనా వైరస్ వచ్చిందా, కరోనా వైరస్ వచ్చినట్టు కనపడుతుంది. ఇప్పుడు ఇప్పుడు కొడాలి నాని గారి మాటలు వ్యాఖ్యల్ని సమర్థిద్దామా, నరేంద్ర మోడీ గారి భిక్షతో అట్లాగా మోడీ గారి కొడాలి నాని గారి వ్యాఖ్యల్ని ముఖ్యమంత్రి సార్ సార్ ఇది కొడాలి నాని గారి గురించి మాట్లాడండి. రైట్ రైట్ బాలగారు, ఎటువంటి మార్పులు చేర్పులు కావాలంటారు రాజకీయ పార్టీలో కావచ్చు, రాజకీయ నాయకుల్లో కావచ్చు? ఇక్కడ ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ అండ్ డెమోక్రసీ సిస్టమ్ అంటే ఏంటనేది ఒక ట్రైనింగ్ కావాలండి. నేను 2019 ఎలక్షన్స్ కంటే ముందు నేను తిరుపతిలో ఒక ఈవెంట్ కూడా చేయడం జరిగింది, ప్రజాపదం అని చెప్పి ఒక ఈవెంట్ చేసాము.
అంటే పొలిటీషియన్స్ ఏ విధంగా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, అసలు పొలిటీషియన్స్ అంటే ఎవరు, అసలు ఎందుకు పొలిటీషియన్స్ గా మారుతారు, ఒక పబ్లిక్ ఏ పొలిటీషియన్ గా ఎందుకు మారుతారు, లీడర్ గా ఎందుకు వస్తారు, అసలు డెమోక్రసీ అంటే ఏంటి, పబ్లిక్ గవర్నెన్స్ అంటే ఏంటి, అసలు ఇవి ఏ విధంగా వీళ్ళు పబ్లిక్ గవర్నెన్స్ చేయాల్సి ఉంటుంది, అసలు ఈ పాలసీస్ ఏ విధంగా మేక్ చేయాలి, అసలు పబ్లిక్కి సర్వీస్ ఏ విధంగా ఇవ్వాలి, వెల్ఫేర్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, ఫైనాన్స్ అంటే ఏంటి, ఎకానమీ అంటే ఏంటి, రీసోర్సెస్ ఏంటి, న్యాచురల్ రీసోర్సెస్ ఏంటి, హ్యూమన్ రీసోర్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి మినిమం అవగాహన ఉండాలి. ఈ మినిమం అవగాహన లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడే మనం డిబేట్స్లో చూసుకోండి, డిబేట్స్లోనే ఈ విధంగా చర్చ చేసుకుంటున్నారు, అంటే పబ్లిక్ ఓపెన్గా చూస్తుంటారు, ఓపెన్ ప్లాట్ఫామ్ ఇది కూడా కైండ్ ఆఫ్ మీడియా అనేది. ఇక్కడ మాట్లాడేటప్పుడు కూడా అతను విమర్శలు చేశారు, నేను విమర్శలు చేశాను, ఇంకోరు విమర్శలు చేశారు అనేది కాకుండా ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలి, ఎలాంటి రిఫార్మ్స్ తీసుకురావాలి, ఈ చర్చ పెట్టింది ఎందుకు, ఆయన కరోనాతో పోల్చాడు, సే ఎగ్జాంపుల్ ఎందుకు కరోనాతో పోల్చాడు అంటే కరోనాతో ఇది కరోనా అని అన్నారా, కాదు, కరోనా లాగా స్ప్రెడ్ అవుతుంది, అంటే ద థింగ్ ఇస్ దట్ అతను ఎక్స్ప్రెస్ చేయడం కానివ్వండి, ఆయన ఎక్స్ప్రెస్ చేయడం ఏంటంటే కరోనా ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందో సో బీజేపీ పార్టీ కూడా అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, సో ఆంధ్రప్రదేశ్లో కూడా అది వచ్చేసింది కాబట్టి ఇక్కడ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే మేబీ వాళ్ళకి భయం ఉండిండొచ్చు, భయపడుతూ ఉండిండొచ్చు, అంటే ఇక్కడ కూడా కరోనా లాగా స్ప్రెడ్ అయిపోయి కేసెస్ ఎక్కువైపోయే విధంగా మొత్తము కార్యకర్తలను టీడీపీని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి నథింగ్ బట్ అనే సెకండ్ పొజిషన్ ఇప్పుడు టీడీపీ మొత్తం దీంట్లోకి వచ్చేసింది అనుకోండి కార్యకర్తలందరూ, నథింగ్ బట్ ఏమైపోయింది మీకు, వీళ్ళు అపోజిషన్ లోకి వచ్చేసినట్టే కదా, సో ఆ భయం అనేది ఉండిండొచ్చు, మనం కాదని చెప్పలేము, అందుకు మేబీ అని ఉండొచ్చు, అలా కూడా చూసుకోవచ్చు మనం దీన్ని. సో రీఫార్మ్ అయితే జరగాలి, ప్రతి ఒక్క నాయకుడు కూడా ఏంటంటే బేసిక్ యాక్చువల్ డెమోక్రసీ సిస్టమ్ అంటే ఏంటి, పబ్లిక్ గవర్నెన్స్ అంటే ఏంటి, పబ్లిక్ అంటే ఏంటి, ఓటర్ అంటే ఏంటి అంటే మినిమం సెన్స్ అయితే ఉండాలి, ఆ ట్రైనింగ్ ఉంటేనే వీళ్ళకి కంపల్సరీగా టికెట్ ఇచ్చే విధంగా అయితే ఉంటే బాగుంటుంది. రైట్, ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు బాలగారికి, అలాగే టీడీపీ తరఫున సుబ్బారావు గారికి, బీజేపీ తరఫున కపిలేశ్వరయ్య గారికి, అలాగే వైసీపీ తరఫున హనుమంత రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది ఇవాళ చర్చ కార్యక్రమం చూస్తున్నామండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం. దేశం కోసం ధర్మం కోసం భారత్ టుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి.